సో మహేష్ బాబు గారి గురించి అలాగో మాట్లాడడం కాబట్టి ఒక రీసెంట్గానే మన గుంటూరు కారం ప్రెస్ మీట్లోని ఒక సారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సో నిర్మల గారు అండ్ అలాగే కృష్ణ గారు లేరని ఆయన చాలా డౌన్ అవ్వడం ఎమోషనల్ అవ్వడం జరిగింది సో ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ఎలా ఉంటుంది మీకు ఆయనకి ఒక సన్కి ఫాదర్ డిమైజ్ అనేది మదర్ డిమైజ్ అనేది చాలా పెద్ద మహేష్ కి హీ ఐడల్ ప్రతి సినిమా ఫోన్ చేసి కలెక్షన్స్ చెప్పడం ఏ సినిమా హిట్ మహేష్ అని చెప్పడం అంటే ఒక ఫాదర్ సపోర్ట్ అనేది ఎంత పెద్దదంటే అందరికీ కూడా ఆయన ఆ ప్రోత్సాహం ఇచ్చేవాడు ధైర్యం ఇచ్చేవాడు ఒక్క సీజన్లో విజన్మల గారు చనిపోయడం ఇంద్రమ్మ చనిపోవడం కృష్ణ గారు చనిపోవడం ఇదంతా కూడా ఎందుకంటే ఇట్ వి ఆర్ ఆల్ క్లోజ్ నెస్ ఆఫ్ త్రీ ఫోర్ మంత్స్ అంత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే నాకంటే ముందు వెళ్ళేది హాస్పిటల్ మహేష్ మా అమ్మ చెప్తుంది నితనే కొడుకంటే అలా ఉంటుంది ఇంద్రమ్మ వీడు చాలా మంచివాడు నరేష్ చాలా ఇష్టం నాకు అంటుంది సో ఆ బాండింగ్ చాలా రేర్గా వస్తుంది అమ్మ ఆ బాండింగ్ ఉంది సో ఆ బాండింగ్లో ఉన్నప్పుడు అందరం సఫర్ అయ్యాం అమ్మ చనిపోయినప్పుడు చాలా షాటర్ అయ్యాను కానీ నిబ్బరం చేసుకుంటాను నిగ్రహంగా ఉన్నాయి ఎందుకంటే కృష్ణ గారికి అది ఎఫెక్ట్ కాకూడదు ఆయన్ని మంచి మూడ్లో పెట్టాలి అని ఆయనలో ఆమెను చూసుకునేవాడిని నేను పర్సనల్గా బట్ ఆయన పోయినప్పుడు మాత్రం అందరూ షాటిల్ అయ్యారు మహేష్ని ఎప్పుడు నేను అలా చూడలేదు ఇంకొకసారి చూడదలుచుకోవాలి దంటే భయమేస్తుంది చూస్తే అంటే ఆ రోజు అబ్బాయి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆంధ్రాలు తెలుగు వాళ్ళు ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళు నీళ్ళు వచ్చినాయి నాకు రాదా నాకు వచ్చింది సో ఇట్ ఈస్ ఎమోషన్ ఇదంతా కూడా దాటి రావాలమ్మా అందరూ ఏజ్ పెరుగుతుంటుంది సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ స్ట్రైడ్ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అతనికి మహేష్కి కృష్ణ గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ ఫిలిం అంటే మహేష్ చెప్పాడు రోజు నాన్నగారు ఫోన్ చేసి నా కలెక్షన్స్ చెప్తారు ఎవరు కలెక్షన్ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మీరే నాకు అమ్మా నాన్న ఎంత చాలా బట్ బెస్ట్ చూసారా సార్ గుంటూరు ఇట్స్ అయిస్ ఫిలిం అంటే నేను అనేది ఏంటంటే అదే చెప్తున్నాను కదా సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ఇది బాగుంది బాగలేదని చెప్పాల్సింది ఆడియన్స్ నేను వచ్చి గొప్ప సినిమాను సినిమా బాగాలేదని చెప్పకూడదు బికాజ్ ఐఎమ్ ఫిలిం మ్యాన్ సెల్ఫ్ ఇప్పుడు ఫైనల్గా ఇట్ హెస్ కలెక్టెడ్ రీసెంట్లీ విన్నాను నేను ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ ఫర్ మహేష్ మహేష్కి ఉన్నటువంటి ఆ మైలేజ్ అది ఈజ్ ఆల్ క్లాస్ హీరో సంక్రాంతి ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలని త్రివిక్రమ్ గారు తక్కువ వ్యక్తి అమ్మా ఏంటమ్మా ఆయన చరిత్ర ఏంటి ఫ్లాప్స్ సక్సెసెస్ సినిమా వాళ్ళకి ఎలక్షన్లో ఓటమి గెలుపులు పొలిటీషియన్స్కి సహజం స్పోర్ట్స్ మెన్కి అంతే సహజం ఇండియా మొన్న ఓడిపోయి సెకండ్ ప్లేస్ వస్తే నాకు నేర్పి వచ్చేసింది ఒక పాయింట్లో అంటే ఒక ప్రేక్షకుడుగా ఒక భారతీయుడుగా సో బట్ దాంట్లో ఉన్నవాళ్ళు అంత స్పోర్టివ్గా తీసుకున్నప్పుడే సక్సెస్ ఇక్కడే అవమానం ఉంటుంది ఇక్కడే సన్మానం ఉంటుంది అదే సినిమా కాబట్టి ఇవన్నీ దే ఆల్ వి వెయిట్ దట్ ఇదికొండి వెళ్ళిపోతారు కొంచెం